శివరామకృష్ణమూర్తి మన కి మాత్రం సూపర్ స్టార్ కృష్ణ 1943వ సంవత్సరం మే 31న జన్మించిన ఈయన 1965లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు 1964 కి ముందు ఆయన చిన్న సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించేవారు తేనె మనసులు మూవీతో తెరంగేట్రం చేసి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించారు ఆయన హీరోగానే కాదు దర్శకుడిగా నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు ఆయన తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత కూడా ఈయనకే చెందుతుంది విలక్షణ నటుడిగా కూడా ఈయన ఎన్నో సినిమాల్లో నటించారు తన సినిమా ఫ్లాప్ అయ్యి నిర్మాతకు నష్టాలు వస్తే తాను తీసుకున్న పారితోషికంలో సగానికి పైగా ఇచ్చేసి ఆ నెక్స్ట్ సినిమా ఫ్రీగా చేసి పెట్టేవారట కృష్ణ ఆ సినిమా కూడా హిట్ అయ్యి లాభాలు వస్తే తన పారితోషికం ఇమ్మనేవారట లేదంటే లేదు ఆయన సినిమా చేస్తాను అని మాట ఇస్తే తప్పకుండా చేస్తారు ఇదే క్రమంలో ఆయన సినిమా చేస్తాను అని కమిట్ అయిన నిర్మాతల కోసం రెండు సూపర్ హిట్ చిత్రాలను వదులుకున్నారు కృష్ణ ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ఖైదీ కాగా రెండోది కలయుగ పాండవులు ఈ రెండు సినిమాలు ఆయన కమిట్ అయిన నిర్మాతలకు చేస్తాను అని చెప్పారు కానీ దర్శకులకి వేరే నిర్మాతలతో కమిట్మెంట్ ఉండడం వలన ఈ ప్రాజెక్ట్స్ ను కృష్ణ దూరం చేసుకోవాల్సి వచ్చింది అయినప్పటికీ ఖైదీ ద్వారా చిరంజీవికి కలియుగ పాండవులు ద్వారా విక్టరీ వెంకటేష్ కు లైఫ్ దొరికింది ఈ ఇద్దరు ఇప్పుడు స్టార్లుగా రాణిస్తున్నారు అంటే ఆ చిత్రాలు అందించిన విజయాలు కూడా కారణమని వారు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు